సూపర్ మన కోసం తోసిందా తోయండి సార్ అందరిని ప్లీజ్
కృష్ణ కృష్ణ ఆడే ఉన్నాడు ఇద్దరు దగ్గర రావద్దు ప్లీజ్ అందరికీ నమస్కారాలు. ఈరోజు సురేష్ సాంప్రదాయ ప్రకారం మా కులదైవం వెంకటేశ్వర స్వామి, ఏ పని చేసినా వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చేస్తాం. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి శనివారం మామూలుగా అయితే బ్రహ్మోత్సవ సందర్భంలో అందరం కూడా ఒక్క పొద్దు ఉండడం, దేవునికి పూజ చేసిన తర్వాతనే భోజనం చేయడం కొన్ని సాంప్రదాయాలు పాటించాం. అందుకని ఆయన పాదాల చెంత నేను పుట్టాను. ఆ భక్తిభావం ఎప్పుడూ ఉంటుంది, సాంప్రదాయాలు కూడా ఎప్పుడూ పాటిస్తున్నాను. ఇంతవరకు ఎప్పుడూ నేరుగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సాంప్రదాయాలు పాటిస్తూ ఒక ఉన్నతమైనటువంటి సాంప్రదాయాలతో ముందుకు పోతున్నాం. మొన్నే ఇక్కడ మా మనవడికి కూడా అన్నప్రాసం ఇక్కడే చేశాను. అదే మరి ఈరోజు మళ్ళీ అక్షరాభ్యాసం కూడా కొండపైనే కుటుంబంతో కలిసి వచ్చి, అదే మరి గెస్ట్ హౌస్ అని ఓన్లీ కుటుంబంతోనే ఈ అక్షరాభ్యాసానికి కూడా శ్రీకారం చుట్టాం. ఏ సమస్య వచ్చినా ముందు వెంకటేశ్వర స్వామిని నేను ఒప్పుకుంటాను. ప్రతిరోజు ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తెలుసుకొని ఆ రోజు ఇంకా ఏ కార్యక్రమం చేసినా దేవుని పైన బేరం పెట్టి ముందుకు పోతూ, అందుకే ఏ కార్యక్రమం చేసినా నేను జయప్రదమవుతున్నాను. అందులో ఈరోజు కొత్త సాంప్రదాయానికి కూడా శ్రీకారం చుట్టాను. భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క మీరు చూస్తే ఒక పక్క చదువు నాలెడ్జ్ని ఇస్తుంది. నాలెడ్జ్ రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు పోతుంది. ఎంత ఆస్తులు సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎంత నాలెడ్జ్ని మన పిల్లలకి యువతకి ఇచ్చామనేది చాలా ముఖ్యం. ఇది చేయగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోతారు. అందుకే నేను నాలెడ్జ్ పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రతి ఒక్కరిని ఒక ఉన్నతమైన విలువలతో కూడిన వ్యక్తులుగా తయారు కావాలి. అలాంటి సాంప్రదాయాలకి మనం నాంది పలకాల్సిన అవసరం ఉంది. సమాజం పట్ల ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి, అప్పుడే సమాజం కూడా బాగుపడుతుంది. అందుకే దేవాంశ గారు ఈరోజు కొత్తగా ఆ అంటే అమ్మ అని మనం చెప్తున్నాం. ఆ అమ్మ అనేది ట్రూ స్పిరిట్లో చెప్పే విధంగా చేయాలనే ఉద్దేశంతో అమ్మకు వందనం కూడా కార్యక్రమాన్ని చేపట్టాం. తొందరలోనే ఈ సంవత్సరం నుంచి అమ్మకు వందనం కూడా తీసుకుంటాం. అందుకని ఆ అంటే అమ్మ. ఆ అమ్మ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రపంచంలో ఎక్కడున్నా ఒక బాధ్యత ఉండాలి. ఇక్కడ జన్మనిచ్చిన భూమి. అందుకే నేను ఆ అమ్మ అంటే అమ్మ, ఆ అంటే ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఆ అంటే అమరావతి,
మళ్ళీ ఆ అంటే ఆరోగ్యం, ఆ అంటే ఆనందం, ఇవన్నీ ఉండాలంటే ఆదాయం కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈ ఆరు అక్షరాలని పెట్టి రాయిపించాం, అక్షరాభ్యాసం చేశాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సాంప్రదాయాలకు నాంది పలకాలని చెప్పి కోరుకుంటున్నాం. చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఆ అనగానే అమ్మ, ఆ అనగానే ఆంధ్రప్రదేశ్, ఆ అనగానే తెలుగువారికి ప్రతిష్ట అయినటువంటి అమరావతి. ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం ఆరోగ్యం, ఆనందం, ఆదాయం. ఈ ఆరు ఉంటే హ్యాపీగా ఉంటాం. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, హ్యాపీ సొసైటీ, ఇంక్లూజివ్ గ్రోత్ రేట్, దానికోసం ఏం చేస్తున్నాం. దీనికి ఇక్కడ శ్రీకారం చుట్టాను. వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆ ప్రార్థనలే చేశాను. ఒక్కరికే కాదు, మా కుటుంబానికి కాదు, ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. అందుకే కుటుంబ వికాసం తీసుకొచ్చాను. ఏ పని చేసినా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అందరి ఆరోగ్యం కోసం, ఆనందం కోసం, ఆదాయం కోసం పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, నదుల అనుసంధానం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకుంటే ఇండస్ట్రీస్ కానీ, ఇంకొక పక్క అమరావతి కానీ, అన్నీ కూడా అందులోనే వస్తాయి. అందులోని దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తూ ఈ రాష్ట్రానికి సంపదనివ్వాలి. సంపదే కాదు, సంపద ఉంటేనే ఆనందం ఉండదు, డబ్బులు ఉండదు ఆనందంగా లేరు. కానీ సంపద ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి. ఈ గడ్డ పైన పుట్టిన ప్రతి ఒక్కడు కీర్తి ప్రతిష్టలతో ముందుకు పోయే విధంగా భగవంతుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఆశీర్వదిస్తాను కోరుకుంటూ ఆయన ప్రార్థించారు. దేవునికి ఎక్కడ నేనున్నంత వరకు ఇక్కడ ఎవరు కూడా ఎవరు చేసినా దేవునికి సేవ చేయాలి తప్ప రాజకీయాలు. ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. అందరి నేవా నీళ్ళు ఈ సంవత్సరం వస్తాయి. రాబోయే సంవత్సరం మళ్ళీ నేను గాలేరు నగిరుడు పూర్తి చేస్తున్నాం. సైమల్టేనియస్గా స్వర్ణముఖి సోమశిల కూడా పూర్తి చేస్తాం. జిల్లాకు నీళ్లు తెచ్చే బాధ్యత అన్ని రిజర్వాయర్లు పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. వీలని తొందరగా ప్రాజెక్టులు పూర్తి అవన్నీ వస్తాయి. మల్లెమడుగు వస్తుంది, బాలాజీ రిజర్వాయర్ వస్తుంది. అదే మరిగా నీళ్లన్నీ వచ్చిన తర్వాత తిరుపతిలో మీరు చూస్తే ఒక 165 చెరువులు ఉన్నాయి. ఇట్ ఇస్ ద సిటీ ఆఫ్ లేక్స్. 5 నేషనల్ హైవేస్ కవర్ అవుతాయి. ఒకటి కడపకు పోయే నేషనల్ హైవే, ఒకటి రేణిగుంట నుంచి నాయుడుపేట పోయే నేషనల్ హైవే, ఇంకోటి కడప నుంచి రేణిగుంట నుంచి చిత్తూరు పోయే నేషనల్ హైవే. అదే మాదిరిగా రేణిగుంట నుంచి కడప రోడ్ నుంచి మదనపల్లి పోయే నేషనల్ హైవే, రేణిగుంట చెన్నై పోయే నేషనల్ హైవే. 5 నేషనల్ హైవేస్ వస్తాయి. ఇవాటి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అమరావతి ఇవన్నీ కవర్ అవుతాయి. అందుకని ఈ 5 నేషనల్ హైవేస్ కానీ సిటీ ఆఫ్ లేక్స్. ఇటీవల మీరు చూశారు, ఒకప్పుడు కొండ పైన చాలా బాగుండేది, పరిశుభ్రత ఉండేది, ప్రశాంతత ఉండేది. ఎవరు వచ్చినా ఇన్ని లక్షల మంది వస్తున్నారు, ఇంత పరిశుభ్రంగా పెడుతున్నారు అని అభినందించారు. ఇప్పుడు అదే సాంప్రదాయానికి తిరుపతిలో కూడా శ్రీకారం చుట్టాము. ఈరోజు తిరుపతి కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ క్లీన్ సిటీ అవార్డు వచ్చింది. రైల్వే స్టేషన్ కూడా అవార్డు వచ్చింది. నేను అందుకే నేను నా కారులో కూడా ఈవో గారిని, అక్కడ ఉండే కలెక్టర్ని, మున్సిపల్ కమిషన్ ముగ్గురిని ఎక్కించుకొని వచ్చాను. నేను కొన్ని ఆదేశాలు ఇచ్చాను. ఇప్పుడు ఒక స్టేజ్కి రీచ్ అయ్యాం, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి, ప్లస్కి వెళ్ళాలి. భారతదేశంలో ఏదైనా సిటీ ఉందంటే, బెస్ట్ సిటీ ఉందంటే అది తిరుపతిగా ఉండాలి. ఏదైనా బెస్ట్ టెంపుల్ ఉందంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఉంది, చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. భవిష్యత్తులో తిరుపతి నుంచి మీరు చూస్తే అటు శ్రీ సిటీ, ఇటు తమిళనాడు వరకు మీరు చూసిన ట్రై సిటీ వస్తుంది. తిరుపతి, చెన్నై, మనకు వచ్చిన బార్డర్లో ఒక పక్క నెల్లూరు, 2-3 పోర్టులు వస్తాయి, 3 ఎయిర్పోర్ట్లు వస్తాయి. అదే మరి ఏరియా కూడా బ్రహ్మాండమైన ఏరియాగా వస్తుంది. ఇది ఒక ట్రై సిటీ కింద పోర్ట్లెడ్ ఎకానమీలో ముందుకు పోతాం. అందులో ఒక నాలెడ్జ్ హబ్గా తిరుపతి తయారవుతుంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు తిరుపతి, ఐఐటి వచ్చింది, ఐజర్ వచ్చింది, ప్రైవేట్ ఉన్నాయి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. హార్డ్వేర్ ఇప్పుడు చూస్తే మన ఎయిర్పోర్ట్ ఎదురు కానీ ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ పార్క్లు వచ్చాయి, చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఎయిర్పేడ్లో మీరు చూస్తే ఇంకా పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ జోన్ వస్తాం, నోడ్ వస్తూ ఉంది. UBICలో అంటే విశాఖపట్నం చెన్నై కారిడార్లో ఒక నోడ్ కూడా వస్తూ ఉంది. శ్రీ సిటీ దేశంలోనే 1 ఇండస్ట్రియల్ సిటీగా ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పక్క వ్యవస్థ. రెండోది పవిత్రత కాపాడుకోవాలి.
తిరుపతి అనగానే ప్రపంచం మొత్తం గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే ఉన్నాడో ఆ పవిత్రత అందరూ కాపాడుకోవాలి. ఆ పవిత్రత కాపాడడానికి ఈవో గారు అనిత్యం పనిచేస్తారు, వారికి పూర్తిగా సహకరిస్తారు. ఆ సర్క్యూట్ కూడా చేస్తున్నాం. ఇప్పటికే మీరు చూశారు ఒంటిమిట్టను మళ్ళీ ఒక బ్రహ్మాండమైన టెంపుల్ టౌన్గా తయారు చేస్తాం. కాణిపాకం కూడా వస్తుంది, కాళహస్తి కూడా వస్తుంది. ఈ నాలుగు టెంపుల్స్ కలిసి ఒక ఏదైతే టెంపుల్స్ సర్క్యూట్ కింద అంటే రేపు రాబోయే రోజుల్లో బీచ్ రోడ్డు వస్తుంది. అది కాలిఫోర్నియాలో ఒక బ్యూటిఫుల్ బీచ్ రోడ్ ఉంది, అలాంటి బీచ్ రోడ్ కూడా వస్తుంది. ఇక్కడ డెవలప్మెంట్ కంటే పవిత్రత గురించి పాటు